ఓకేనా? పత్రికా మిత్రులకు నమస్కారం. పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన తర్వాత మీ అందరి సహకారం, ఎన్నికలప్పుడు మీ అందరి సహకారానికి కూడా ధన్యవాదాలు. ప్రధానంగా ఈరోజు పత్రికా సమావేశం పార్లమెంటు ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో ఒక విచిత్రమైన వాతావరణం కళ్ళకు కనిపిస్తుంది. ఈ విచిత్రమైన వాతావరణం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం. ఈ రాష్ట్రంలో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకులందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరడం ద్వారా కేసీఆర్కు గుణపాఠం చెప్పి ఈ రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పి కొద్దిమంది వ్యక్తులు వాదన వినిపిస్తున్నారు. సరే, భారతీయ జనతా పార్టీ ఆ పార్టీని విస్తరించుకోవడం కోసం లేదా తెలంగాణలో బలపడడం కోసం ఈ రకమైన వాదన తీసుకొచ్చిందంటే మనకేం అభ్యంతరం లేదు. ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాంటి వాదనలు వినిపిస్తుంటుంది. అదే సందర్భంలో మిత్రుడు అసదుద్దీన్ ఓవైసీ గారు, మీరు సంపూర్ణంగా టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ను సమర్థించండి, కేసీఆర్ ఎన్డీఏ కానీ భారతీయ జనతా పార్టీ కానీ మద్దతు పలకకుండా నాది పూచి మైనారిటీ సోదరులందరూ కూడా టీఆర్ఎస్కు మద్దతు పలకాలని చెప్పి మిత్రుడు అసదుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం పార్టీ కేసీఆర్కు సంపూర్ణమైన సహకారాన్ని మన జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి కానీ ప్రాజెక్టులకు కానీ నిధుల విడుదలలో కానీ ప్రాజెక్టుల అనుమతులలో కానీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహకారాన్ని అందించడం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు భారతీయ జనతా పార్టీకి పట్టిలేవు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణ అభివృద్ధికి అడ్డంకిగా మారింది అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ మాట్లాడింది. అంటే ప్రధానంగా ఈ రాష్ట్రంలో కేసీఆర్ ఒక చేత్తో ఎంఐఎం పార్టీని, ఇంకొక చేత్తో భారతీయ జనతా పార్టీని నడిపిస్తున్నాడు. ఎంఐఎంకు భారతీయ జనతా పార్టీకి సమన్వయకర్తలాగా ఉండి సమయం సందర్భం వచ్చినప్పుడల్లా కూడా కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి సహకరిస్తున్నాడని చెప్పి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ప్రజలకు వివరించే ప్రయత్నం చేసింది. అయితే ఎవరి వాదనలు వాళ్ళకున్నా నిన్న ఇవాళ ఢిల్లీలో పార్లమెంటులో జరుగుతున్న సంఘటనలను క్రోడీకరించుకున్న తర్వాత నరేంద్ర మోడీ గారి, కేసీఆర్ గారి బలం ఎంత బలపడ్డదో, అనుబంధం ఎంత బలపడ్డదో రెండు సంఘటనలు పాత్రికేయ మిత్రుల దృష్టికి తీసుకురాదలుచుకున్నా, మీ ద్వారా తెలంగాణ సమాజానికి కూడా వివరించి చెప్పదలుచుకున్నా. నిన్న పార్లమెంటులో, ప్రధానంగా రాజ్యసభలో సమాచార హక్కు చట్ట సవరణ బిల్లు రాజ్యసభలోకి వచ్చింది. భారతీయ జనతా పార్టీకి రాజ్యసభలో మెజారిటీ లేనందున ఆ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మిగతా అన్ని రాజకీయ పక్షాలను సమన్వయం చేసి ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని చెప్పి సంతకాల సేకరణ కూడా చేయడం జరిగింది. ఆ సంతకాల సేకరణలో టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకులు కేకే గారు సంతకం పెట్టి సమాచార హక్కు సవరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించండి అని చెప్పి వారు సంతకం పెట్టడం జరిగింది. మేము అనుకున్నాం నిజంగానే టీఆర్ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా విధానపరమైన నిర్ణయాలలో కలిసి వస్తుందని మేము అనుకున్నాం. కానీ వేగంగా జరిగిన పరిణామాలలో అందుతున్న సమాచారాన్ని క్రోడీకరిస్తే అమిత్ షా గారు కేసీఆర్ గారికి ఫోన్ చేసిండ్రు. ఫోన్ చేసిన నిమిషాల మీద కేసీఆర్ గారు యూటర్న్ తీసుకున్నారు. యూటర్న్లో భాగంగా రాజ్యసభలో సమాచార హక్కు చట్ట సవరణ బిల్లును ఆమోదించడానికి టీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయంలో భాగంగా వ్యతిరేకించినప్పుడు పార్లమెంటు మొహం కూడా చూడలేదు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్.
కానీ ఆ బిల్లుకు మద్దతు పలకాలని టీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్న మరుక్షణం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి ఉటాహుటిన బయలుదేరి రాజ్యసభలో ఆ బిల్లుకు అనుకూలంగా టీఆర్ఎస్ పార్టీ తమ గతంలో సెలెక్ట్ కమిటీకి పెట్టిన సంతకాన్ని ఉపసంహరించుకుంటున్నాం, మేము ఈ బిల్లుకు అనుకూలంగా మద్దతు తెలుపుతున్నామని చెప్పి పార్లమెంటరీ పార్టీ నాయకులు కేశవరావు గారు ప్రకటించడం జరిగింది. అది నిన్నటి సంఘటన. ఈరోజు ఢిల్లీలో హరితహార కార్యక్రమంలో జోగినపల్లి సంతోష్ కుమార్ గారు Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.